100వ రోజు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న రోజు. कंठे भग्नामि शुभगे त्वं जीव शरदां शतम्. And I love you. Nichinga? Ledu. Abaddanga. Joke like Apoor. Seriously, Sriya. Nenni to enta time gadipte inka anta premalo padipothunnanu. Nenu enta adrushtavantaralni Apoor. Neekanna nene Sriya. Enduku? లేస్తావా? ఎంతసేపు నిద్రపోతావు? ఇంత బద్ధకం ఉండకూడదు. నేను ఎప్పుడు ఇలాగే పడుకునేది. ఓ, నువ్వింత లేట్గా లేస్తావని నాకు అసలు తెలీదు. అపూర్ ప్లీజ్, ఈ తడి టవల్ ఇలా పరుపు మీద వేస్తే ఎలా? కొంచెమైనా రూమ్ నీట్గా ఉండక్కర్లేదా? ఏంటి సరే, కొద్దిసేపట్లో ఆరిపోతుంది, వదిలే. అపూర్, అన్నిటికీ ఒక్కో ప్లేస్ ఉంటుంది. ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. టూత్ పేస్ట్ ఓపెన్ చేస్తావు, క్లోజ్ చెయ్యవు. శ్రేయా, వస్తువులు ఉండేవి మన కంఫర్ట్ కోసం, కానీ వాటి కంఫర్ట్ కోసం మనం కాదు. ఓకే, బాయ్. నూట 147వ రోజు. ఇంట్లో బోర్ కొడుతుందని రెస్టారెంట్కి వెళ్ళిన రోజు. ఏం తీసుకుంటావు? నువ్వు? నాకేమొద్దు. నాకు ఏమి తినాలనిపించట్లేదు. అరే, అలా అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి? అరే, నువ్వే కదా బోర్ కొడుతుంది. నా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, కోరిక విలువ తీరే వరకే అని. ఓ వా, ఎంత బాగా చెప్పావప్పుర్. అంటే అంతకుముందు నా మీద ఉన్నది కేవలం కోరిక మాత్రమే అన్నమాట. వాట్? తీరిపోయింది కనుక ఇప్పుడు నా మీద ప్రేమ లేనట్టేగా. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ అపూర్. అరే, ఏం మాట్లాడుతున్నావు? అసలు నేను ఇప్పుడు ఏమన్నానని? ఇప్పుడే చెప్పావు కదా, చాలు. మొత్తం లైఫ్కే సరిపోయేంత లెసన్ నేర్పించావు. థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నావు శ్రేయా? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఏదో నువ్వు టాపిక్ తీసావు కాబట్టి ఆ విషయంలో నాకు తెలిసింది, నేను విన్నది చెప్పాను అంతే. అరే, దాన్ని నువ్వు మనకి అప్లై చేస్తే ఎలా? శ్రేయా ప్లీజ్, కమ్ ఆన్ శ్రేయా, నౌ డోంట్ బీ మ్యాడ్. శ్రేయా, కెన్ వి, శ్రేయా ప్లీజ్, కెన్ వి లీవ్ ఇట్ నా ప్లీజ్. థ్యాంక్స్. అండ్ యు నో వాట్, నాకు ఇప్పుడు సడన్గా చాలా ఆకలేస్తుంది. ఏదైనా ఆర్డర్ చెప్తావా? సరే, టెల్ మీ, వాట్ డూ యూ వాంట్? అరే అపూర్, చిన్న చిన్న విషయాలకి ఇలా డల్ అయిపోతే ఎలారా? పెళ్ళైన కొత్తలో పొద్దున్న లేచిన దగ్గర నుండి నా పక్కన నా బెడ్ మీద ఇంకొకళ్ళు ఉన్నారనే దానికి అలవాటు పడటానికి చాలా టైం పట్టింది. అంతేకాకుండా నేను పొద్దున్న లేచిన వెంటనే ఒక గంట న్యూస్ ఛానల్ చూడటం నాకు అలవాటు. నేహాకేమో అవి పిచ్చ బోరు. అలా ఒకళ్ళకి ఇంకొకళ్ళు అలవాటు అవ్వటానికి చాలా టైం పడుతుంది. పెళ్ళై కొన్ని రోజులే కదరా అయ్యింది,
కొంచెం ఓపిక పట్టు, ఒకసారి ఆలోచించు. అలా ప్రశాంత్, నేను ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్దుకుపోతూ మాకున్న నిజమైన వ్యక్తిత్వాన్ని మర్చిపోయాం. కానీ అదే నీలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం వాళ్ళకైతే కొంచెం కష్టం. పెళ్ళి ఇప్పుడిప్పుడే అయింది కనుక కొన్ని రోజులు ఓపిక పట్టు. 235వ రోజు కొంచెం మరీ ఎక్కువ గొడవ పడిన రోజు. అపూర్, సాయంత్రం ప్లాన్ ఏంటి? నువ్వే చెప్పు. నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దామా? లాస్ట్ వీక్ వెళ్ళాం కదా. నీకు బోర్ అయితే రావక్కర్లేదులే. నేనెప్పుడు అన్నాను? అయినా నేనెందుకు అలా బోర్గా ఫీల్ అవుతాను శ్రేయా? నువ్వు చెప్పక్కర్లేదు, నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ మనసులో అనుకునేవన్నీ నా మొహంలో కనిపిస్తాయి అనుకోకు శ్రేయా. నువ్వెప్పుడు మా వాళ్ళని కలవాలనుకోవు, వాళ్లకు దూరంగా ఉండడానికే ట్రై చేస్తావు. సరే, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నాను విను. నాకక్కడ పరమ బోరు. పొద్దున్నుంచి ఆఫీసులో పనిచేసొచ్చి మీ తాతగారికి నాన్నమ్మకి ఇష్టమైన కబుర్లు చెప్పటం నా వల్ల కాదు. నువ్వలా అంటే మీ అమ్మా నాన్నని కలిసినప్పుడు కూడా నాకు బోర్ కొడుతుంది. అయినా నీకోసం నేను వాళ్లతో కూడా బాగానే ఉంటాను. బాగానే ఉండమని నేనేమన్నా నిన్ను ఫోర్స్ చేశానా? అంటే నేను ఫోర్స్ చేస్తున్నానా? స్టాప్ ఇట్ శ్రేయా, డోంట్ బి సిల్లీ. అయినా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిన్ను, మీ చుట్టాలని కాదు. అదే మాట నేనంటే అను, నేనెప్పుడు నా పేరెంట్స్ ని కలవాలని నిన్ను బలవంతం చేయలేదే. పెద్దవాళ్ళని గౌరవించడం సంస్కారం. టార్చర్ పెట్టే హిపోక్రిటికల్ సంస్కారం నాకు అక్కర్లేదు.